దేవుడికి రుద్రుడికి తేడా చూడండి నువ్వేరా బుజ్జిగా. అందరు నా వాళ్ళే కదా బాబాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరందరినీ బాగున్నారా నేను అడుగుతాను, నువ్వు అక్కడ వేరా. నేను బాగున్నానని అడుగుతావు, నువ్వు బాగుండాలరా. ఏంట సొంతానికి రూపాయి ఉంచుకో, ఇంకేం బాగుపడతావు? జాగ్రత్తలు కొడుకు. ఏంటి బాబాయ్, పట్నం నుండి అందరూ ఇత్తే అత్తే అంటుంటారు, నువ్వు మాత్రం ఇంత ఎమ్మను వేటి? ఏముండి సైకిల్ మీద ఎక్కించుకొచ్చేవాడిరా బుజ్జిగా. పరాశికల్, నేను నీకు ఆడికొత్తే, రేపు నువ్వు నాకు ఆడికొత్తే ఆడతానా? ఆడితే నీకు వినపడుద్దా? నిన్ను చూస్తే ఇదే భయంరా, సావుకి శుభలేఖలా కనపడతావు. నువ్వు మరీ ఊరెత్తావు సావుకారు. నీకు దండం పెడతారా? ఆ ఇరు పొద్దు నాకు ఒణుకు పుడుతోంది. నాకు సావు ఇష్టం, ఆడికి కారిష్టం, మా ఇద్దరికి సావుకారు ఇష్టం. సరుకులు కట్టు. సరే డబ్లీ, ఇదిగో తీసుకో. ఇది 100? సచ్చింది 10 కాబట్టి 100 ఇస్తాను. నీలాంటి మారా సత్యం మొత్తం ఇస్తాను. రే నాన్నగారు బాగున్నారా? ఒరే ఎదమన్నారు ఏదో కానా, నీ బాగ్య తీర్చడం కోసం మా బాబు సావాలరా? సావడానికే ఎవడు పుట్టినా. ఓయ్ ఈ తత్వం తెలుసుకో, తోలు తిత్తి ఇది తూతులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. బాగీరా లేచెల్లెట్టేద్దాం, నీ కోట్లోనో నా కాట్లోనో. సరుకులు ఈడెక్కడ దాపరించాడు? ఏమే ఈడికి సరుకులు కట్టు. ఇసువంటి నా కొడుకులందరూ కప్పిస్తే ఆఖరికి దివాలయే. బాగా చెప్పావు. మా బాబు కూడా పురుగుల మందు దుకాణం పెట్టి అందరు కరువులు ఇచ్చి ఆఖరికి అదే దాకి తెచ్చాడు. ఆ శవం పట్టుకొచ్చే నువ్వు నాకు అంద పెట్టు. ఏంటి బాబు ఇదంటే అమ్మ సచ్చాక మొత్తం ఇస్తానన్నా. అమ్మగారు బాగున్నారా? మళ్ళీ వెళ్ళిరా మా కడుపు మాడా. ఎక్కడిది? అరే బాబు ఇదేంటి ఎగరేసుకుంటూ వస్తుంది? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? 10 రోజులైంది వచ్చి, ఎకచక్కాలు గుందిరా నీకు. ఇంటికి వచ్చి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చేవాడి చిల్లర లేక నీ మీద ఒట్టు. చిల్లర నా కొడక, నీ 200 కోసం ఎన్నాళ్ళు కాసుకుని ఉండాలరా? ఏంటే మళ్ళీ నువ్వు పరువు తీసేస్తావు పెద్ద మనిషి నెట్టుకుని? నువ్వు ఊరుకో బావా, కడుపు రగిలిపోతాంది. ఆడదా నొంటికి ఇలివేలేదా? గీసి గీసి బేరం, మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం. ఇంకా నేను నేను అరువెట్టాను కాదు, ఎగ్గొట్టినట్టు మళ్ళీ వదిలేవేనా పరువు పోతుంది. డబ్బుదేముందిలే నాయుడు బావా, ఏది నీతో ఉంటే మామూలుగా ఉండదు, నిజం స్వర్గం అగుపిస్తుంది. కడుపు మండుతో కాలు రొట్టేసుకున్న మనసులు పెట్టుకో, వీళ్ళు చూసుకునిరా నీకోసం ఎదురు చూస్తూ ఉంటావుగా. శెట్టి బావా వస్తాను. రాత్రికి పూలు స్వీట్లు పట్టుకురా, వస్తావుగా. వస్తాను బాబాయ్, పని ఉంది. అందరికీ ఉంది పని, ఎవడి పని అని అయిపోయాకే నాకు పని. ఈ రుద్రగాడికి 2 కిలోలు బియ్యం కట్టు. 100 కొంచెం తక్కువ కట్టా బియ్యంలోని. నా చిన్నప్పుడు ఇక్కడ పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అవపట్టలేదు. రోడ్ల టై కావున అరకానికి తెరిచిన గేట్లు గోతులో పడితే పాతాలని పడిపోయినట్టే, అందులోంచి లేస్తే ఆకాశానికి ఎగిరి పేలిపోయినట్టే. అబ్బాబ్బా 2 ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం. ఎదవా ఏదవేయించాడు ఆ రోడ్లో? అంటే తమరి బామడిది గారు ఏంచారు? గట్టిగా అనుకో, ఆడు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. అలాగే పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు. అబ్బే అసలు పంట ఊరికి వచ్చి రావడం లేదు ఎవడన్నా.